News. కాసేపట్లో మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి ప్రత్యేక అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా రావాలి అని సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ పరిధిలో రెబ్ ఎమ్మెల్యే వంశీ, గిరిధర్ వచ్చారు. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై వ్యూహరచన చేయనున్నారు. టీడీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్య నేతలతో స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు అధినేత చంద్రబాబు. మండలిలో తమకున్న బలాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం బిల్లును ఏ రూపంలో తెస్తుంది, అందుకు అనుగుణంగా ఎలాంటి వ్యూహరచన చేయాలన్న దానిపై చర్చించనున్నారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నారు. సీఆర్డీఏపై మనీ బిల్ పెడితే ఏం చేయాలన్న దానిపైన వ్యూహరచన చేస్తారు అని సమాచారం. టీడీఎల్పీ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ లో సిద్దంగా ఉన్నారు. రాకేష్, ఎలాంటి వ్యూహాలను అమలు పరచబోతున్నారు, ఎలా ముందుకెళ్లాలని భావిస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో? మరి కాసేపట్లోనే మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ అనేది జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నారు. ఇప్పటికే నిన్ననే రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కూడా ఇప్పటికే పార్టీ కూడా జారీ చేసింది. రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మద్దాలగిరి వీళ్ళిద్దరు కూడా అటు అధికార పక్షం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిని కూడా కలిసి ఇటు టీడీపీకి రిజైన్ చేసినా కానీ ఇంతవరకు ఈ యాక్సెప్టెన్సీ పొందలేదు. పార్టీకి రాజీనామా చేశారు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా వాళ్ళిద్దరూ కూడా రెబల్ ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ విప్ అనేది టీడీపీ జారీ చేసిన విప్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి టోటల్ గా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా టీడీపీ విప్ జారీ చేయడం జరిగింది. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి, కానీ రాజధాని తరలింపు ప్రక్రియను మాత్రం అడ్డుకునే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా కాసేపట్లోనే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సమావేశం కానున్నారు. అసెంబ్లీలో టీడీపీకి అధికార పక్షం కంటే చాలా తక్కువ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూడా మండలిలో తెలుగుదేశం పార్టీది ఎక్కువ సభ్యులు ఉంటారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఒకవేళ రాజధాని తరలింపుకు సంబంధించి ఒకవేళ బిల్లు పాస్ చేస్తున్నా దాన్ని డెఫినెట్ గా కౌన్సిల్లోనైనా దాన్ని అడ్డుకోవడానికి టీడీపీకి బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కౌన్సిల్లోనైనా దాన్ని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరితో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రధానంగా రాజధాని తరలింపు వ్యవహారంపై ప్రభుత్వం ఏ బిల్లు ఏ రూపంలో తెస్తుంది, అందుకు అనుగుణంగా మనం ఎలా వ్యవహరించాలి అనే దానిపై కూడా చంద్రబాబు కాసేపట్లో చర్చిస్తారు ఈ అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో. అలాగే ఈ సమావేశం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం నుంచి పార్టీ సీనియర్ నేతలతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. అయితే చంద్రబాబు రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రతి ఒక్కరూ రావాలని నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కూడా చంద్రబాబు అక్కడి ప్రజలకు తెలపడం జరిగింది. మేము లోపల పోరాడతాము, మీరు అసెంబ్లీని దిగ్బంధించడానికి మీరంతా కూడా పోలీసులు కంచెలు వేసినా తరలి రావాలి అని కూడా చంద్రబాబు పిలుపునివ్వడం కూడా ఇప్పటికే జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది రాజధాని విషయంలో అనేది ముందుగానే వ్యూహరచన అనేది చేయబోతున్నారు. డెఫినెట్ గా రేపు అసెంబ్లీలో అయితే ఒక యుద్ధ వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క అధికార పక్షం సంఖ్యాబలం ప్రకారం వాళ్ళు ఏదైనా బిల్లు పాస్ చేసుకుని వెళ్లే విధంగా ప్రభుత్వం వెళ్తుంటే దాన్ని ఏ రూపంలో బిల్లు తెస్తుంది, రాజధాని తరలింపు అంశాన్ని ఏ విధంగా సభలో ప్రస్తావిస్తారు, దాన్ని మనం ఎలా అడ్డుకోవాలి అనేది కూడా చంద్రబాబు ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కాసేపట్లో దిశానిర్దేశం చేయనున్నారు సంతోషి. ఓకే రాకేష్.